లోకానికి వచ్చి జన్మించి 33 సంవత్సరాలు జీవించి మీ కొరకు నా కొరకు కాదు పెట్టి ఆయన ఎన్నో శ్రమను మన కొరకు అనుభవించి ఆయన మరణించాడు. అందరూ అనుకున్నాడుగా ఇది యేసుక్రీస్తు లేరు అనుకున్నారు. ఆయన మరలా సమాధిని గురించి లేచి అందరూ కనిపించడానికి తన రక్తం ద్వారా శుద్ధీకరించాడు. మరి పాపులు కుల మత భేదం లేకుండా అందరూ రక్షించబడతారు. సరేనా, నువ్వు ఒప్పుకో, దేవా నన్ను కాపాడు రక్షించు అని నువ్వు అడిగావనుకో, దేవుడు నిన్ను కాపాడి నీ వ్యాపారం నీ కొన్ని అన్నీ దీవించి నీ కుటుంబాన్ని పెళ్ళైందా, నీ కుటుంబాన్ని అందరిని దీవిస్తా, పిల్లల్ని ఇస్తాడు దేవుడు, అన్ని నీకు అన్ని సౌకర్యాలు ఇచ్చి ఆయన కాపాడు. సరేనా, థ్యాంక్ యూ. మొక్కు కూడా